అందరికీ నమస్కారం నేను మీ గోపాల అయ్యంగారు ఇరవై రెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడు వరకు పన్నెండు రాసులకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం అలాగే మీ అందరికీ కూడా ఏ ఈ వారంలో ఏ పరిస్థితి బాగాలేదో ఏ అంశం బాగాలేదో దానికి పరిహారాలు కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈ వారఫలం శనివారం ఆదివారం నుంచి శనివారం వరకు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రం వరకు పాఠ్యమి తేదీ నుంచి సప్తమి తేదీ వరకు చెప్పడం జరుగుతుంది అలాగే ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి చెప్పడం జరిగింది ఈ వారం గ్రహస్థితులు కానీ చూసుకుంటే రాహు మేషరాశిలో కుజుడు వృషభ రాశిలో కేతు తులారాశిలో బుధుడు ధనుసు రాశిలో శుక్ర రవి చంద్ర గ్రహాలు మకర రాశిలో చంద్రుడి ప్రయాణం మకరం కుంభం మీనం మేషం వరకు ఉంటుంది అలాగే శని కుంభరాశిలో ప్రయాణిస్తున్నాడు గురువు మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు ఈ స్థితిని బట్టి పండరాశులకు ఎలా ఉందో మనం ఈరోజు తెలుసుకుందాం చాలా ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి ఏంటంటే మీరు తెలుసుకునేది కేవలం ఈ వారం యొక్క గ్రహస్థితిని బట్టి గోచార రీత్యా మీకు ఎలా ఉంది అని చెప్తున్నా దయచేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి మీ జాతకాలు రెడీ అవుతాయి మీరు పుట్టినప్పుడు మీ లగ్నం ఏమిటి నక్షత్రం ఏమిటి రాశి ఏమిటి జరుగుతున్న దశ ఏమిటి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అది ఎలా ఉందో మీకు నేను తెలియజేస్తా పరిహారాలు ఉంటే చెప్తాను గురుదక్షిణ ఉంటుంది ఎలా పే చేయాలో చెప్తా కానీ ఈ వార ఫలానికి మీరు ఏ గురుదక్షిణ ఇస్తున్నారు నాకు మీకోసం నేను ఎంతో సమకూర్చి నేను మీ ముందు కూర్చొని చెప్తున్నాను కదా దీనికి మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ కేవలం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియచేయడం మాత్రం మర్చిపోకండి ఈ వారం మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే మేషరాశి యొక్క అధిపతి కుజుడు కుజుడు యొక్క స్థితి కుం వృషభరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఈ వారమంతా కూడా వృషభరాశి వాళ్ళకు మానసిక ధైర్యం బాగా ఉంటుంది సంతోషంగా ఆనందంగా గడుపుతారు అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు రావలసిన డబ్బు విషయంలో వీళ్ళకి ఎటువంటి చింత అక్కర్లేదు బ్రహ్మాండంగా ధనస్థానం బాగుంది కుటుంబ స్థానం చాలా బాగుంది పిల్లల చదువు విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు ఆరోగ్యపరమైన విషయాల్లో వీళ్ళు ఎప్పుడైనా సరే జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు పెళ్లి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది చాలా చక్కటి వాతావరణంలో భార్యాభర్తలు ఈ వారం అంతా గడుపుతారు బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించడం లేదు విలువైన వస్తువులు భూములు ఇతరత్ర కొనడానికి ఈ వారం చాలా బాగుంది అదృష్టంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి అదృష్టం మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా సొంత కృషి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం మంచిది తండ్రి నుంచి పెద్ద సహకారాలు ఈ వారం పెద్దగా లభించవు పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కర్లేదు దూర ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి యానాలు సంతోషంగా ఉంటాయి పై చదువుల కోసం ప్రయత్నిస్తున్న పిల్లల యొక్క స్థితి చాలా బాగుంటుంది తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉంది ఈ వారంలో మీరు అనుకున్న ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు సంపాదిస్తారు కొత్త ఉద్యోగాల్లో చేరుతారు కొత్త ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యే వాళ్ళకి సక్సెస్ఫుల్గా కనిపిస్తుంది అన్ని రకాలుగా ఈ వారం చాలా బాగా కనిపిస్తుంది వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారమా అన్నంత సమయం ఇప్పుడు అద్భుతంగా వచ్చింది శని మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి ఏ వ్యాపారం చేసినా కూడా చాలా బాగుందని చెప్పేసి మనం బాగా చెప్పొచ్చు అలాగే మేషరాశి వాళ్ళందరికీ కూడా చక్కగా మంగళ మంత్రం ఏడుసార్లు చదువుకోవటం సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుకోవటం చాలా మంచిది ఖర్చు చాలా అదుపులో ఉంటుంది ఈ వారమంతా మీకు